రైతులు ఖర్చు పెట్టుకున్నారు, రైతులు అప్పులు చేసి నష్టపోయిన డబ్బు ఇది. మరి రైతులు 14000 కోట్ల రూపాయలు నష్టపోతే ఈ 9 సంవత్సరాలలో ఒక్కసారి అంటే ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చాడా కేసీఆర్ గారు? ఒక రూపాయినా ఇచ్చాడా? అసలు పంట నష్టపరిహారం అన్న కాన్సెప్టే లేకుండా పోయింది కదా కేసీఆర్ గారి పాలనలో. మరి ఇది పాలన అనాలనా, దిక్కుమాలిన పాలన అనాలనా? ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్. ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి. ఈ ట్రక్ అంతా కేసీఆర్ కి గిఫ్ట్. ఈ ట్రక్ లో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు, రైతుల కన్నీళ్లు, రైతుల కష్టాలు. అప్పుల పాలైపోయి రైతులు వాళ్ళ భార్య బంగారం కూడా తాకట్టు పెట్టి పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈ రోజు దిక్కు లేకుండా పోయింది. కేసీఆర్ గారు కనీసం ఈ పర్యటన చేయరు, ఒకరిని చూడరు, ఒకరిని ఆదుకోరు, ఒకవేళ పోయినా గాలిమాటలు చెప్పొస్తారు. కనీసం ఈరన్నా ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్కి గిఫ్ట్గా, ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి. మీరు పోని సచివాలయానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ట్రక్ని సచివాలయం ముందు పెట్టుకోండి మీరు పోతారు అనుకుంటే, లేరు మీరు పోరు అనుకుంటే ప్రగతి వనంలో పెట్టుకోండి, లేదు మీ ఫామ్ హౌస్లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్లో పెట్టుకోండి. కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్ను వరుసగా చూస్తేనన్నా మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తుందేమో. కనీసం ఇట్లయినా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారేమో. ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్. దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి. పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు, ఎవరికైందండి పునర్నిర్మాణము? తెలంగాణ ప్రజలకైందా? కేసీఆర్కి అయింది పునర్నిర్మాణం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త కరప్షన్ల చంద్రశేఖరరావు అయ్యాడు, ఆయనకైంది పునర్నిర్మాణం. కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్లో తిరిగేటోడు, ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకైంది పునర్నిర్మాణం. ఏ డబ్బులు లేని వీళ్ళు ఇప్పుడు జాతీయ పార్టీలు పెడుతున్నారు, ఎలక్షన్ల కంటా ఈయనను అధ్యక్షుడిగా చేస్తే అన్ని పార్టీలకు సంబంధించిన అన్ని ఎలక్షన్లకు సంబంధించిన అన్ని ఖర్చులు ఈయనే పెట్టుకుంటాడట. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు వీళ్ళకి? ఎవరికైంది పునర్నిర్మాణం? ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్కి అయింది, కేసీఆర్ కుటుంబానికి అయింది. వాళ్ళు చేసుకున్నారు కరప్షన్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా, మిషన్ కాకతీయ అయినా, లేకపోతే సచివాలయం అయినా, ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మేనిఫెస్టోలో ఉందా? మరి మేనిఫెస్టోలో లేని దానిల మీద 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రుణమాఫీ చేస్తామన్నది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టాడు. ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చారు. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లని చెప్పింది కేసీఆర్ గారు. 30 లక్షల మందికి ఇల్లులు లేవు అని తెలంగాణ వచ్చినాక చేసిన సర్వేలో తేలిన విషయం. మరి ఇంతమందికి ఇల్లులు కడతానని చెప్పింది కేసీఆర్. అల్లుడొస్తే ఎడబండాలి అని చెప్పింది కేసీఆర్ గారు. ఆత్మగౌరవ ఇల్లని చెప్పింది కేసీఆర్ గారు. ఇంటిగా ఉద్యోగం అని చెప్పింది కేసీఆర్ గారు. లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామనింది కేసీఆర్ గారు. ఉచితంగానే ఎరువులు ఇస్తామన్నది కేసీఆర్ గారు. 57 ఏళ్ళకే